నమస్తే, నేను చెప్తాని 365 కత్తు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లోనే ఈ కత్తుల్ని చక్కగా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి కృష్ణ సాయి కుక్కరీ షో ఛానల్ కి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి కొత్త వీడియోస్ ని ఫస్ట్ లో చూడటానికి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దూదిని ఇలా గింజ ఒలుచుకోవాలి. ఇది తీసేయాలి. ఇది వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇలా మొత్తం దూదిని ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి విభూదిని ఇలా రాసుకుంటూ ఈ దూదిని కూర్చొని చక్కగా సన్నగా తీసుకుంటూ చేతితో ఇట్లా ఇలా చేసుకోవాలి. ఇలా అంటే అంతా ఇలా వచ్చేస్తా. చక్కగా దూదిని ఇలా ఇలా పట్టుకుంటే చాలు. ఈ ఏలుతో ఇలా ఇలా అనుకుంటే ఇలా దారంలాగా వస్తుంది చక్కగా ఒత్తులకి. చూడండి ఇలా చేసుకోవాలంతా. ఇప్పుడు ఇంత దారం అయింది కదా ఒత్తులతో, ఆ కొంచెం దూతూ ఇంత అయింది. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ కానీ ఏదైనా పర్వాలా ఒక ఆదికి ఒకటి తీసుకుని సైజుకి ఇలా పెట్టుకుని 1, 2, 3, 4 చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కట్ అయిపోద్ది. మొత్తం 5 లేయర్స్ ఉంది. 3, 2, 5 ఇక్కడ 5 అవగానే తీసేయాలి. మొత్తం చూడండి 1, 2, 3, 4, 5 అండ్ 1, 2, 3, 4, 5 ఈ మొత్తం కలిపితే ఇవి 10 లైన్స్. ఇవి 10 ఒత్తులు వరుసగా వచ్చింది కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం 10 వచ్చేట్టు కట్ చేసుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 టెన్స్ 100. సో ఈ చివరి కోసలు కలిపి ఇలా ఈ రెండింటిని ఇలా పెట్టుకుని దీనికి కొంచెం దూది యాడ్ చేసుకుంటే మనకి ఈ కొసలు రెండు కలుస్తాయి. ఇందులో 100 ఒత్తులు ఉన్నాయి. ఇలా మొత్తం 300 ఒత్తులు చేసుకోవాలంటే ఇంకో 200 ఒత్తులు కూడా చేసుకోవాలి. ఇలా 300 ఒత్తులు అయినాయి కదా ఇవి. ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు లాస్ట్ దానికి 65 ఒత్తులకు కూడా సేమ్ ఇలా 10 లైన్లు వరుసగారిగా ఇప్పుడు 2 5లుగా ఇలా చుట్టుకోవాలి. ఇందాక మళ్ళీ సేమ్. ఇప్పుడు మొత్తం ఇటు 5, ఇటు 5. ఇప్పుడు వీటిని ఈ వరుసను చక్కగా ఇలా తీసేసుకుంటే మొత్తం మనకి సేమ్ ఇందాకలానే 10 వరుస వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇందాక అన్నిటికీ 10 లైన్లు తీసుకుని 10 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 6 కట్ చేసుకోవాలి. ఎందుకంటే 365 డేస్ కాబట్టి 65 కావాలి లాస్ట్ దానికి. సో
రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు ఆరు వచ్చినాయి కదా ఆరు తీసుకున్నాం ఇంకో ఐదే కావాలి కాబట్టి ఇక ఇప్పుడు ఇందులోంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసేస్తే ఇప్పుడు ఐదు ఉంటాయి ఈ ఐదు పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు అరవై ఐదు ఈ అరవై ఐదు వచ్చినాయి సో లాస్ట్లో ఇలా ఇలా అనుకుంటే ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని సేమ్ ఇందాకటి మళ్ళీనే కొంచెం దూదిని జస్ట్ ఇలా దీని మీద పెడితే ఏమవుద్దంటే మనకి చక్కగా చూడండి ఇలా వచ్చింది ఇవి అరవై ఐదు నెక్స్ట్ వంద ఇవి మూడు వందలు ఇది అరవై ఐదు అన్నీ కలిపేసి చక్కగా ఇలా తిప్పి మరి కొంచెం దూది చాలా తక్కువ దూదే పడుతుంది ఇలా దీని అంతటికీ చుట్టుకుంటే ఏమవుద్దంటే ఇది చక్కగా స్టిఫ్గా వస్తుంది ఇది చూడండి కావాలంటే కొంచెం విభూది చేతి రాసుకుని దీన్ని చక్కగా స్టిఫ్గా తయారు చేస్తే చూడండి అది రెడీ అయింది ఈ కార్తీక మాసము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు కదా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈజీగా చేసుకోవచ్చు చక్కగా దీన్ని దీపారాధనలో పెట్టుకుని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఇలానే నా వీడియోస్ వాచ్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో